రవిప్రకాష్ కేసులో తాజా ట్విస్టులు. వివాదంలోకి తాజాగా మోజో టీవీ. టీవీ నైన్ రవిప్రకాష్ కేసులో ఎంత వేగంగా డెవలప్మెంట్స్ ఉంటున్నాయి అంటే, పొద్దున్న కొన్ని విషయాలు బయటపడి అవి నానా సమాచార మార్గాల్లో సర్క్యులేట్ అయ్యి అవి కన్ఫర్మ్ చేసుకునేలోపు ఇంకేదో డెవలప్మెంట్. శివాజీ షేర్లకు సంబంధించి రవిప్రకాష్ పాత తేదీలతో ఓ ఒప్పందాన్ని క్రియేట్ చేశాడు. డ్రాఫ్ట్ ఒప్పందానికి పలు మార్పులు చేసిన ఈమెయిళ్లను తెలంగాణ పోలీసులు బయటకు తీశారు. అన్ని సర్వర్ల నుంచి దాన్ని రవిప్రకాష్ టీం ముందు జాగ్రత్తగా డిలీట్ చేసినా సరే తెలంగాణ పోలీసులు వాటిని రిట్రీవ్ చేయగలిగారు అనేది పొద్దున్న వార్త. తాజా విషయం ఏంటంటే, రవిప్రకాష్కు మరో షాకింగ్ డెవలప్మెంట్. హైదరాబాద్లోని కంపెనీ లా ట్రిబ్యునల్లో తను వేసిన పిటిషన్పై ఢిల్లీలోని అపిలేట్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. అంటే కథ ఢిల్లీకి మారబోతోంది. అంతేకాదు, టీవీ నైన్లో తనకున్న ఆ 8% షేర్లు కూడా లిటిగేషన్లో పడితే వాటిని కూడా ఎంతో కొంతకు తమకే అమ్ముకుని వెళ్ళిపోవాల్సిన అనివార్య స్థితిని టీవీ నైన్ కొత్త మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తున్నదనమాట. అలాగే ఈ వివాదంలోకి మోజో టీవీ కూడా వచ్చేస్తోంది. పాత తేదీలతో శివాజీ షేర్ల విక్రయం తాలూకా ఒప్పందాన్ని కొత్తగా క్రియేట్ చేశారు. ఇది కంపెనీ లా ట్రిబ్యునల్ను చీట్ చేయడమే అనేది కథ. ఇప్పుడు తెలంగాణ పోలీసులు చేయబోతోన్న కొత్త ఆరోపణ, ఆ మెయిళ్లను బయటకు తీశాం అంటున్నారు కదా, అందులో ఒక మెయిల్ ఇది. ఈ మెయిళ్లు మోజో టీవీ చైర్మన్ చేర్రెడ్డి హరికిరణ్ ద్వారా కూడా అటు ఇటు పాస్ అయ్యాయనేది తాజా ఆరోపణ. ఈ తెలంగాణ పోలీసుల దర్యాప్తు ఇలా ఉంటే మరోవైపు కంపెనీ లా ట్రిబ్యునల్లో ఏం జరుగుతోంది? నాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి, నాకు తెలియకుండానే నా డీల్ సెటిల్ చేయకుండానే మొత్తం ఛానల్ అమ్మేసుకున్నారు బాబోయ్ అని సేఫ్ అనే మారిషన్ ఫండింగ్ ఏజెన్సీ లబోదిబో మొత్తుకుంటుంది కదా. తను ఇక్కడ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు కూడా పెట్టాడు. టీవీ నైన్ కొత్త మేనేజ్మెంట్ ఒత్తిడి మేరకు పాత ఓనర్ శ్రీనివాసరాజు మధ్య మార్గంగా కొంత డబ్బు చెల్లించేలా రాజీ కుదిరింది. అది నిజానికి 23కు వాయిదా వేశారన్నారు కానీ త్వరలోనే విచారణకు రానుంది. ఇరుపక్షాలు రాజీ పడినందున, మరో ప్రధాన కేసు ఢిల్లీ కోర్టులో పడినందున ఇక హైదరాబాద్లో సేఫ్ కేసు ఈజీగానే సెటిల్ అవుతుందేమో. ఇక మిగిలింది రవిప్రకాష్ వేసిన పిటిషనే. ట్రిబ్యునల్ ఆగండని చెప్పాక కూడా డీల్స్ జరిగాయి. మైనారిటీ షేర్ హోల్డర్లను కేసులతో బెదిరింపులతో లొంగదీస్తున్నారు. సో మొత్తం డీల్ క్యాన్సిల్ చేయండి అంటున్నాడు రవిప్రకాష్. ఇక ఈ కేసు విచారణ ఢిల్లీలో అపిలేట్ ట్రిబ్యునల్లో నడవనుంది. దాన్ని ఏకంగా జూలై 4 వాయిదా వేశారు. మరి అప్పటిదాకా ఏముంది? ఇటు తెలంగాణ పోలీసులు నరుక్కొస్తారు. కంపెనీ సెక్రటరీ లేఖపై సంతకం ఫోర్జరీ, డేటా చోరీ, పాత తేదీలతో కొత్త ఒప్పందం క్రియేషన్, ఈ 3 కేసులు ఇప్పుడు దర్యాప్తులో ఉన్నట్టే. ఎలాగూ 41 సిఆర్పిసి క్రింద జారీ చేసిన నోటీసు గడువు కూడా ముగిసింది కాబట్టి ఇక రవిప్రకాష్ ఎక్కడున్నాడా అని వెతకడమే. ఇవి రవిప్రకాష్ కేసులో డెవలప్మెంట్స్. ఈ సాంకేతిక వ్యాపార అంశాలు ఎందరికీ అర్థమవుతాయి అంటారా? సింపుల్, రవిప్రకాష్ను చక్రబంధంలో ఇరికిస్తున్నారు.